Hello, hi friends, welcome back to our channel. Andare nanu andariki namaskaram. Telangana lo inter first year second year sambandhichi all format aithe cheyadam jarigindi. Aithe second year vidyarthulaku result anadi eppudu announcement chese chance undi. GO aithe jari cheyadam jarigindi 100 number GO. So vaadiki sambandhichi GO lo em perukovadam jarigindi, result eppudu vache chance undi. Vaadiki sambandhichi aithe complete aithe video lo aithe maatladukundam. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీ ఓకే లైక్ అయితే చేయండి. డైలీ అనేది అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ఇంకేమాత్రం అవసరం జరిగే టాపిక్కి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అప్. ఈ వీడియోని కంప్లీట్గా చూస్తే మీకు పూర్తి వెళ్ళాలని అర్థం కావడం జరుగుతుంది. సో ఇంటర్ పరీక్ష రద్దు ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. 932,975 మంది ఉత్తీర్ణత విద్యార్థులకు అయితే లబ్ధి చేకూరడం జరిగింది. నేడు ప్రభుత్వానికి ఫలితాలు ఫైల్ అయితే పంపించడం జరిగింది. సో మేజర్గా ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరాల పరీక్షలను ప్రభుత్వం అయితే రద్దు చేసింది. దీనిపై ప్రభుత్వం గతంలోనే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్న సోమవారం విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జీవో నెంబర్ 100 అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో నేపథ్యంలో పరీక్షను రద్దు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది తెలిపారు. ఇంటర్వ్యూ ప్రథమ పరీక్షకు సంబంధించి, ద్వితీయ పరీక్షకు సంబంధించి, 10వ తరగతి 12వ తరగతి విద్యార్థులకు సంబంధించి ప్రమోట్ చేసేందుకు ఇంటర్ కార్యదర్శి ఉత్తర్వులు అయితే జారీ చేయనున్నారు, అందులో వెల్లడించారు. మరోవైపు ఆయా విద్యార్థుల ఫలితాలు వెల్లడికి సంబంధించి విధానాన్ని రూపొందించాలని ఉత్తర్వులు అయితే సూచించడం జరిగింది. దీంతో విద్యార్థులు పరమ సంవత్సరం విద్యార్థులు సబ్జెక్టులో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా సెకండ్ ఇయర్లో, సో ఇక్కడ వీళ్ళది క్లియర్గా మనకు చెప్పడం జరిగింది. ఏదైతే ప్రథమ సంవత్సరంలో మనకు మార్క్స్ వచ్చి ఉన్నారో దాన్ని సెకండ్ ఇయర్లో కూడా కేటాయించడం జరుగుతుంది. ఓకేనా, సబ్జెక్టుల వారిగా ప్రథమ సంవత్సరంలో వచ్చినటువంటి సబ్జెక్టులో వచ్చిన మార్కుల ఆధారంగా సెకండ్ ఇయర్లో మార్కులు కేటాయించడం, ఉత్తీర్ణత అంశాన్ని ఫలితాలకు సంబంధించి రూపొందించడం జరిగింది. సో 100 నెంబర్స్ జీవో ఆధారంగా చేసుకొని, సో ఆల్మోస్ట్ అంతకుముందుకు వాళ్ళు చెప్పినటువంటి విధానంలో మాత్రమే ఎటువంటి విద్యార్థులకు అన్యాయం జరగకూడదు అని చెప్పేసి అందరిని అయితే పాస్ చేయడం జరిగింది. ఇక మార్కులకు లిస్ట్ అనేది ఏ విధంగా రూపొందిస్తారో ఒక కమిటీ అయితే వేయడం జరిగింది. సో అయితే దీంట్లో వీళ్ళు వెల్లడించింది ఏంటంటే, ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఇక్కడ క్లియర్గా అయితే చెప్పారు, ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులైనా పరీక్షలకు హాజరు కాని వ్యక్తులైనా, సో ఎంతమంది ఉన్నారంటే 1,99,019 మంది అయితే విద్యార్థులు స్టూడెంట్ అయితే రావడం జరిగింది. అయితే వీళ్ళందరికీ కూడా ఎంత 45% అంటే పాస్ మార్కులు అయితే ఇక కనీసం మార్కులు వేసి పాస్ చేసేలా చర్యలు అయితే చేపడుతున్నారు. సో సంతోషకరమైన విషయం. ఒకవేళ ఫస్ట్ ఇయర్లో మార్కులు మంచిగా ఉంటే పర్లేదు, సెకండ్ ఇయర్లో కూడా అదే మార్క్స్ వేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్లో కనుక మార్క్స్ తక్కువ ఉంటే సెకండ్ ఇయర్లో నేను మార్క్స్ అనేది నేను లీడ్ చేయగలుగుతానని చెప్పి అనుకున్నవారు దీంట్లో మన క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. చక్కబడ్డ తర్వాత మీకు సెకండ్ ఇయర్ సంబంధించి కూడా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే సబ్జెక్టులకు అవే మార్కులు కేటాయిస్తారు. ఓకేనా, లాస్ట్ ఇయర్లో వచ్చినటువంటి మార్క్స్ ఇప్పుడైతే అవే కేటాయించడం జరుగుతుంది. దీంతో మొత్తం 932,975 మంది విద్యార్థులు ప్రయోజనం చేకూరుతుంది. అందులో 473,962 మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు, అదేవిధంగా 458,008 మంది ప్రథమ విద్యార్థులకు, మొత్తం ఓవరాల్గా 932,900 మంది విద్యార్థులకు అయితే పాస్ కానున్నారు. సో వీటికి సంబంధించి వీళ్ళు ప్రభుత్వం ఆమోదించగానే ఫలితాలు, ఓకేనా, ప్రభుత్వానికి ఫైల్ అయితే పంపినారు. విద్యార్థులకు సంబంధించి ఫలితాలను రూపకల్పన కోసం ప్రభుత్వం చేపట్టింది, చేసిన కమిటీలకు అసలు చేసింది ఇంటర్ బోర్డు సంబంధ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ గారు తెలిపారు. విధానాలకు సంబంధించి ఫైల్ని అయితే ప్రభుత్వానికి అయితే పంపింది 15 తారీఖు, అనగా ఈ నెల 15 పంపిస్తాను, అంటే ఈ డేట్ను ఈ రోజు అయితే పంపించే ఛాన్స్ ఉంది. సో వీటికి సంబంధించి పారదర్శకంగా ఎటువంటి అన్యాయాలకు ఇబ్బందులకు గురి కావద్దు, ప్రజలకు సంబంధించి అంటే ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి ఎటువంటి ఆందోళన అయితే చెందకండి, అందరికీ న్యాయం చేకూరే విధంగా అయితే చేస్తామని చెప్తున్నారు. ఓకేనా, అయితే ఇందులో మనం ప్రాముఖ్యంగా గుర్తించుకోవాల్సింది, ఫస్ట్ ఇయర్లో వచ్చినటువంటి మార్క్స్ ఏదైతే ఉన్నాయో వాటిని సెకండ్ ఇయర్లో వేయడం జరుగుతుంది. పరీక్షలు ఫెయిల్ అయినా పాస్ అయినా వారు ఎవరైనా హాజరు కాకపోయినా కూడా వారికి 45% మార్క్స్తో అయితే పాస్ చేయడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి అయితే 15 అయితే ఈ రోజు అయితే పంపించడం జరిగింది. అయితే రిజల్ట్ మనకు ఏ విధంగా వచ్చే ఛాన్స్ అయితే ఉందంటే నెక్స్ట్ 3 డేస్లో అయినా రావచ్చు, ఈ మంత్ లాస్ట్ ఎండింగ్ వరకు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది, ఆశిస్తాం. సో మంచి అప్డేట్ అయితే వచ్చింది, వీటికి సంబంధించి మిత్రులందరికీ షేర్ చేయండి. డైలీ అనేది ఇటువంటి అప్డేట్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. తెలంగాణలో వచ్చినట్టు ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ అప్డేట్స్ ముందు ప్రతి ఒక్కటి కూడా తెలంగాణలో స్టూడెంట్ ప్రతి ఒక్కటి అప్డేట్ అయింది ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీ ముందుగా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అందరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే.